Most of the revivals and reformations in the world are directly connected to prayer. ప్రపంచంలోనే ఉజ్జీవాలు మరియు రిఫార్మేషన్ అంతా కూడా ప్రార్థనతో కనెక్ట్ అయింది కాబట్టి దేవుని సన్నిధిలో బలంగా మనం ప్రార్థించే వారంగా ఉందా. జేమ్స్ మాంట్గోమరీ అనే ఒక దేవుని సేవకుడు 1771 నుంచి 1854 వరకు ప్రపంచంలో జీవించారు. హిస్ నేమ్ ఈజ్ జేమ్స్ మాంట్గోమరీ. దేవుని చేతిలో బలంగా వాడబడిన దావీదులో ఆయన కూడా ఒకరు. ప్రార్థన గురించిన విశిష్టతను ఒక సందర్భంలో ఆయన తెలియజేస్తే ఏమంటాడంటే, ప్రార్థన ఒక క్రైస్తవునికి ప్రాణాధారమైన ఊపిరి లాంటిది అన్నాడు. ప్రాణాధారమైన ఊపిరి లాంటిది జేమ్స్ మాంట్గోమరీ అనే దేవుని సేవకుడు చెబుతున్న మాట. అలా చెబుతూ ఇంకో మాట యాడ్ చేస్తారు, నాకు చాలా ఇష్టం. ప్రార్థన అనేది ఒక క్రైస్తవుడు తీసుకునే సొంత ఊపిరి అన్నాడు, సొంత శ్వాస లాంటిది అన్నాడు. అక్కడ ఒక్కసారి మనం ఆగి పరిశీలన చేస్తే శ్వాస ఎవరికి వారే పీల్చుకోవాలా, లేదా మనకు బదులు ఇంకెవరైనా పీల్చుకుంటే బాగుంటుందా చెప్పండి? మీకు బదులుగా ఇంకొకరు ఎవరైనా శ్వాస పీల్చుకుంటారంటే మీరు ఒప్పుకుంటారా? శ్వాస ఎవరికి వారు పీల్చుకోవాల్సిందే, ఎవరికి వారు ఊపిరి తీసుకోవాల్సిందే. మీ ఇంటి ప్రక్కోళ్ళో, లేకపోతే నీ భర్తో, నీ భార్యో, నీ పిల్లలో, మరొకళ్ళో నీ కొరకు శ్వాస తీసుకుంటే పరిస్థితి వేరేగా ఉంటుంది. అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయొద్దని నేను చెప్పట్లేదు, కానీ దానికి ముందు మనకు మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేయాలా? ప్రార్థన జీవితంలో మనందరం అభివృద్ధి పొందాలి. ప్రార్థన అనేది ఒక క్రైస్తవునికి సొంత ఊపిరి లాంటివి. ఎవరు ఊపిరి వారు తీసుకుంటున్నట్టుగానే ఎవరి ప్రార్థన వారు చేయాలి. ప్రార్థనలో మనందరం ఎదగా. దైవజనులు నా కోసం ప్రార్థన చేస్తున్నారండి, చాలా మంచి విషయమే. దేవుని సేవకులుగా మీరు అనేక విషయాలు తెలియచేస్తున్నప్పుడు మీకోసం ప్రార్థన చేస్తున్నాం. దేవుని సేవకులుగా మా బాధ్యత అది. కేవలం దేవుని సేవకులు మా కోసం ప్రార్థన చేసేస్తున్నారు కదా, మేము ఎలాగైనా ఉండొచ్చు కదా, మేము ఇష్టానుసారం తిరిగేచ్చు కదా అనుకుంటే ఖచ్చితంగా అది సరైన ఆధ్యాత్మిక విధానం కాదు. మీరు ప్రార్థన చేసుకోవాలి. మీ పక్షంగా దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు, దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వారు ప్రార్థన అనుభవంలో ఎదిగినప్పుడే దేవునికి మహిమను తీసుకురాగలం, సంఘము ఉజ్జీవంతో నింపబడుతుంది. అందును బట్టి జేమ్స్ మాంట్గోమరీ అనే దేవుని సేవకుడు చెప్పిన మాటను మనం అందరం మనసులో పెట్టుకుందాం. ఎవరి ఊపిరి వారు పీల్చుకోవాలి? అందరూ ఈ మాట నాతో చెప్పండి, ఎవరి ఊపిరి వారు పీల్చుకోవాలి? అదేవిధంగా ఎవరి ప్రార్థన వారు చేయాలా? దేవుని సన్నిధిలో ఈరోజు మీరందరూ కూడా ప్రార్థనాత్మతో నింపబడలాగిన, ఉజ్జీవాత్మతో నింపబడలాగిన మీకోసం బలమైన విధానంలో మేము కూడా